కోసం మనీ అంటుంది ఏడ్చి ఏడ్చి మమ్మల్ని గుడ్ బై చేస్తుందంట పెట్టేస్తుంది పైకి అదిగోని చూడండి వా మ్యాజిక్ అదిగోని చూడండి మ్యాజిక్ ఇంకా అవుతది మొత్తం అమ్మ కనీసం కంట్రోల్ చేస్తుంది కంట్రోలర్ అది అమ్మ కంట్రోలర్ ఇది కొంచెం కిందకు వచ్చేసింది కదా పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక గంటలో బయలుదేరిపోతుంది కదా ఫైవ్ అవడం జరుగుతుంది పెట్టేస్తున్నాము ఎందుకంటే అన్ని సరి ఇక్కడ ఇక్కడ ఉన్న దానికి బీన్ బ్యాగ్ అని తీసుకున్న లోపల పెట్టేశాను బీన్ బ్యాగ్ ను బేబీ చైర్ టబ్ చైర్ అవన్నీ లోపల పెట్టాను మళ్ళీ వెళ్ళిపోతాం కదా సో ఇవన్నీ ఇక్కడ ఉంటే వర్షం పడినా ఎండ పడినా ఎక్కువ ఆడైపోతుంది కాబట్టి ఇది తీసుకొని లోపల పెట్టాను అండ్ మెయిన్ డోర్స్ అవన్నీ కూడా బంద్ చేసుకుంటాము సో దట్ మనీ ఎక్కడే ఉంటుంది మెయిన్ క్లోజ్ చేసేదానికి కర్టన్స్ కొనలేదు కాబట్టి కర్టన్స్ కర్టన్స్ తర్వాత కొంటాను దీనికోసం ప్రస్తుతానికి వదిలేసాను సో బిన్ బ్యాగ్లు ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను మేడం గారు శంషమయ్య గారు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ పని పట్టలేదు ఏమైనా ఇప్పుడు బయలుదేరుతున్నాము సామాన్లు ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టేస్తాము అవి అమ్మ ఇంకా పప్ప పెడుతున్నారు ఇవన్నీ సామాన్లు డిక్కీలో చూడండి వెళ్తుంది బ్యాగ్ డిక్కి లోపలికి డిక్కి లోపలి వెళ్ళిపోతుంది నా బ్యాగ్ వేరేది అమ్మ బ్యాగ్ వేరేది ఇక్కడ పప్పది ల్యాప్టాప్ బ్యాగ్ పప్పది బ్యాగ్ సూట్ కేసు మొత్తం బ్యాగ్ వేసుకున్నా నాది అండ్ షాల్ వేసుకున్నా ఇంకా నా బ్లాంకెట్ పట్టుకున్నా నాకు చలేస్తుంది అని వెళ్ళి చూడండి పెట్టేస్తున్నారా పెట్టలేదు ఇంకా వస్తున్నాయి బ్యాగ్ అవన్నీ అప్ప ఇంకా అమ్మ పైకి వెళ్తున్నారు ఎందుకో నాకు తెలీదు నాకు దిగమని వద్దని చెప్పేది కొంచెం ముందుకు వచ్చేసింది ఓ ఇది వచ్చేసిందా టోటల్గా కూర్చుందా నేను నా గేమ్స్ ఆడుకుంటా అయితే ప్లే మై గేమ్స్ పనిచేయట్లేదా ఏంట చూద్దా చదువు ఇప్పుడు అవుతుంది 8 o'clock అండ్ మేము స్టార్ట్ అయిపోయాము అండ్ మేము స్టార్ట్ అవ్వగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో మనీ అంటుంది ఏడ్చి ఏడ్చి మమ్మల్ని గుడ్ బై చేస్తుందంట హైదరాబాద్ అందుకోసం వర్షం పడుతుంది బాగా రష్ టూ మచ్ గా సో మాకు డిన్నర్ కోసం చిత్యాలు అనుకుంటున్నాం ఒడిసా బట్ తెలీదు ప్రస్తుతానికి గ్యారంటీ లేదు ఇంకాను ఈ వర్షం ఈ ట్రాఫిక్ చూసేసరికి నో ఐడియా వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని మనీ పెట్టిన విష్ణు వేసింది చాలా హ్యాపీగా చాలా బాగున్నాను నేను కూడా బాగున్నాను అండ్ ఇప్పుడు అవుతుంది 9 o'clock యా 9 o'clock అండ్ మేము ఇప్పుడు ఓవర్ దిగిపోయాము అండ్ డీజిల్ కొట్టిస్తున్నాము అండ్ మనీ అప్పుడు స్నాక్స్ తింటుంది ఇప్పుడే లేచింది అది పడుకుపోయింది మధ్యాహ్నం పడుకోవాలి పడుకుంటుంది బిర్యానీ వెజ్ బిర్యానీ స్నాక్స్ అంటే అదేదో కొత్తగా ఉంది వింతగా ఉంది కూడా తినే మళ్ళీ చేసుకో సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒరిస్సా డాబా ఏమో 1 hour చూపిస్తుంది ఇంకాను సో ఆల్మోస్ట్ 10 అయిపోతుంది అనుకుంటున్నాను అండ్ నాకు బీభత్సంగా ఆకలి వేస్తుంది సో ఆకలి వల్ల హెడ్ ఏక్ స్టార్ట్ అయిపోయింది నేను సో కాసేపు పడుకునిపోతుంది బికాస్ ఆకలితో బోర్ పనిచేయట్లేదు ఒక కళ్ళు మోసుకుంటే ఆకలి తెలియదు ఇంకా నేను పడుకునిపోతాను కాసేపు అదే ఆకలి వేస్తుంది ఇప్పుడు వచ్చేసాము డాబా ఒరిస్సా డాబాకి ఇక్కడ బార్బిక్యూ తింటుంది దోసకాయ బార్బిక్యూ కుకంబర్ బార్బిక్యూ బాగుంది సో ఏం ఆర్డర్ చేయాలి చూసుకుంటున్నాము ఆప్షన్స్ మేము ఇప్పుడు పన్నీర్ ఫ్రైడ్ రైస్ తెప్పించాము పన్నీర్ ఫ్రైడ్ రైస్తో పాటు ఇక్కడ సలాన్ ఇంకా రైతా అండ్ మనీ ఇంకా నాగి అన్నం మసాలా తెప్పించారు నేను ఓన్లీ పన్నీర్ ఫ్రైడ్ రైస్తో పాటు రైతా వేసుకొని తింటున్నాను చేస్తాము డిన్నర్ అండ్ ఇప్పుడు బయలుదేరిపోతున్నాం
మీరు కొట్టించారు నాకేం తెలుసు ఎంత కొట్టించారు మీ ఫోన్ మీ కార్ నుంచి కదా కొట్టించారు సో మొన్న చేసాము పదిహేను ఫ్రైడేస్ కదా సో ఇవ్వండి గవర్నమెంట్ రిలీజ్ అనేది ఇప్పుడు అండ్ బయలుదేరిపోతున్నప్పుడు అవుతుంది ఐ థింక్ 10:30 అంత సో వైజాగ్ ఎప్పుడు చేరుతామో తెలియదు నో ఐడియా ఎప్పుడు అవుతుంది 1:50 అండ్ మేము విజయవాడ దాటేసాము అండ్ అండ్ టోల్ కట్టిన తర్వాత మనకి ఏలూరు కోసం మంచి రోడ్ వేసారు కదా అక్కడ ఉన్నాం ఇప్పుడు అండ్ కొంచెం చాయ్ తాగుతాను ఆపాము నేను పడుకునిపోయాను నాకు శుభ్రంగా ఎదురొచ్చేసింది నాకు చాయ్ తాగేశారు నా కోసం తెచ్చారు సో కొంచెం వేడిగా ఉంది తాగలేకపోతాను చాలా తాగేస్తాను ఎదురొచ్చేస్తుంది బతిసంగాను బాగా మార్నింగ్ అంతా అలిసిపోయి ఉంటాను కదా పని చేసి చేసి ఇక్కడ రాతే నాకు ఓపిక ఉంటుంది మేల్కొనడానికి ఎందుకంటే అలవాటు ఉంది కాబట్టి నైట్ షిఫ్ట్ పర్వాలేదు నాకు అంత అలవాటు లేదు కదా ఎదురొచ్చేస్తుంది పడుకునిపోయాను కూడా వైజాగ్ ఎంటర్ అయిపోయాము ఇప్పుడు పోర్ట్ రోడ్ ఎక్కాము అండ్ చాలా బాగుంది ఇప్పుడు వెదర్ చూసారా అక్కడ కనిపించట్లేదు కానీ సూర్యుడు ఎలాగొస్తున్నారో రిఫ్లెక్షన్ బాగుంది అండ్ రోడ్స్ చూసారా నీట్ అండ్ క్లీన్ అండ్ ఎవరు లేరు ఖాళీ ఖాళీ రోడ్. టిఫిన్ పార్లర్కి వచ్చాము టిఫిన్ తినేసి ఏకంగా ఇంటికి వెళ్ళిపోతాము సో దట్ మళ్ళీ లేవాల్సిన అవసరం ఉండదు. మానియా స్టిల్ స్లీపింగ్ మోడ్లో ఉంది ఇంకా లేవలేదు లేపాలి ఇప్పటికీ చేయించడానికి. మార్నింగ్ ఇప్పుడు అవుతుంది 10:30 అండ్ నేను 10:00 వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోయాను స్నానం వెళ్ళి తప్ప పడుతున్నాను అదే నైట్ 10:30 పడుకుంటే ఇప్పుడు దాకా లేవట్లేదు ఇప్పుడు అవుతుంది 11 ఇప్పుడు అవుతుంది 11:50 అండ్ అమ్మకి కాఫీయా టీ ఓకే అండ్ నేను ఇక్కడ చట్నీ పొడితో నెయ్యి ఇడ్లీ 12:00 కి నేను తింటున్నా అలా నిద్రొచ్చేసింది పడుకున్నా అలా వెంటకి ఎగేసి అలా పడుకుంటున్నాను. ఇప్పుడు మమ్మీ డాడీ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది వచ్చి నాకు ఇక్కడ వచ్చి తెంపేశారు అండ్ కాఫీ తాగి వెళ్ళిపోయారు అండ్ నేను ఇప్పుడు టీ తాగుతా ఇప్పుడు దాకా బాబు గారితో ఆడుకుంటున్నాను కేకలు కేకలు వేసుకుని ఆడుకుంటున్నాను ఇప్పుడు వాడుతాను సో ఇప్పుడు కొంచెం టీ తాగు తలలోపు వచ్చేసి కొంచెం టీ తాగు మా నేను తాగదంట మిక్స్చర్ తినేసింది స్నాక్స్ లో ఊరి నుంచి తెచ్చారు మమ్మీ వాళ్ళు కొమ్మమ్మా ముట్ట కూడా ఏంటి వచ్చి మమ్మీ వాళ్ళు నైవేద్యం పెట్టారు దేవుడికి బ్రౌన్ కలర్ ఇది తింటావా ఓకే వదిలే వదిలే అజయ్ తినేస్తానులే వద్దు. ఇప్పుడు నేను ఇంకా మనీ బయలుదేరిపోయాము ఇంటికి అని మళ్ళీ సో ఇక్కడ ఏం తినలేదు దగ్గరికి వెళ్ళాక తింటాము మమ్మీ తినమన్నారు కానీ ఇంటికి వెళ్ళాక అక్కడ తింటాం ఆకేసింది శుభ్రంగానే. మేము ఇప్పుడు దిగిపోయాము అక్కడ దుర్గా గుడి వేస్తారు ఇక్కడ పండాలు వేస్తారు అక్కడికి వెళ్తున్నాము అక్కడ పండాలు వేస్తారు మీకు కనిపించట్లేదు సరిగా మోస్ట్లీ స్క్రీన్ బాగాలేదు నాది. ఇవ్వండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది మీకు మా ఇంటి నుంచి కొంచెం దూరమే సో నడిచి ఎలా వస్తాం దిగిపోయాం అక్కడ క్యాబ్ దిగిపోయి ఇక్కడ నడిచి వస్తున్నాము మాని అంది వాళ్ళు చూసుకొని పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ రేపు మార్నింగ్ కాదు మళ్ళీ రావచ్చు అని సో అందుకోసమే వస్తున్నాం ఇక్కడికి. ఇప్పుడు నేను చక్కగా దుర్గాదేవి నేను చక్కగా పెట్టే రెడ్ కలర్ చీర వేసి చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు అండ్ రెడ్ ఇటువే పట్టిపేపు కూడా సరస్వతీదేవి ఇంకా లక్ష్మీదేవి ఉన్నారు అండ్ ఒక ఆవిడకేమో ఐ థింక్ అమ్మవారు పట్టారేమో అందుకోసమే ఆవిడకి పడిపోయిన కళ్ళు తిరిగి ఇప్పుడు అండ్ ఏదో బొట్టు అవన్నీ పెడుతుంది మీరు కూర్చోబెట్టారు నాకు అంత ఐడియా లేదు సో దర్శనం చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము. దర్శనం చేసేసుకున్నాము నేను మళ్ళీ పొద్దున వస్తాము ఇప్పుడు 11:20 అండ్ మేము పడుకోవడానికి వెళ్తున్నాము ఫ్రైడ్ రైస్ తెచ్చా తినేసాము పర్లేదు బాగానే అంతా ఓకే ఓకే పడుకోవడానికి వెళ్తున్నాను వెరీ టైర్డ్ పొద్దున నిద్రలేదు అసలు సో ఎనీ ఎస్ యూస్ నేను ఎప్పుడుతో నేర్పుతున్నాను మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి కమెంట్ మర్చిపోండి ప్లీజ్ నా వీడియో కోసం లైక్ కూడా మర్చిపోకండి అండ్ ఫ్రెండ్స్ అని షేర్ కూర్చి చూడగలుగుతారు యాక్షన్ చేసేయగలుగుతారు మళ్ళీ కలుగుతారు ఇంకో రోజు కొత్త క్వశ్చన్ చేసి థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ సో స్వీట్ డ్రీమ్స్ బాయ్.